తెలియజేస్తున్నాను. ఏప్రిల్కి రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని తీసుకుందాం. ఎందుకనగా ఎందుకనగా దేవుని వాక్యము దేవుని యొక్క వాక్యము సజీవమై సజీవమై బలముగలదై బలము కలిగినదై రెండంచెలగల ఎటువంటి ఖడ్గము కంటేను రెండంచెలు కలిగిన ఎటువంటి ఖడ్గము కన్నా వాడిగా ఉండి వాడిగా ఉండి ప్రాణాత్మలను ప్రాణాత్మలను కీళ్ళను కీళ్ళను మూలుగును విభజించినంతమట్టుకు మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు దూరుసు హృదయము యొక్క తలంపు హృదయములో ఒక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఆలోచన చేయుచున్నది దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై ఎటువంటి రెండంచెలుగల ఎటువంటి ఖడ్గము కన్నా కూడా వాడిగా ఉండి రెండంచెలు కలిగిన ఖడ్గమై నీ హృదయములోనికి ఒకవేళ ఎమర్జెన్సీగా నీవు మెడిసిన్ వేసుకుంటే అది పని చేస్తుందో లేదో తెలియదు కానీ దేవుని వాక్యానికి నీ హృదయములో స్థానం ఇస్తే అది రెండంతలు కలిగిన ఎలా ఉంది చెప్పండి ఖడ్గము కన్నా కూడా వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగులను విభజించినంత మట్టుకు లోపలికి వెళ్ళి హృదయం యొక్క తలంపులను హృదయములో ఏదైతే నీ హృదయాన్ని చెడగొట్టిందో నీ హృదయమని ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసిందో ఆ తలంపులన్నిటిని ఏం చేస్తా చెప్పండి పరిశుద్ధ పరిశుద్ధి శోధించి దాన్ని బాగు చేసి మరలా తిరిగి నీ హృదయాన్ని నీకు పరిశుద్ధముగా అప్పగించుద్ది నీవు ఈ రోజు ఈ లోకములో దేవుడు ఏమన్నారు చెప్పండి మానవుడి యొక్క హృదయం ఎలాంటి చెప్పండి మోసకరమైనదంట అది చాలా మోసకరమైనది దానిలో అనేక రకాలైన మోసాలు ఉన్నాయి దానిని కనుగొనినవాడు దేవుడే దేవుడే దానిని సృష్టించాడు దేవుడే దాన్ని పరిశుద్ధపరిచే దేవుడు నీ హృదయ ఆలోచనలు నీ స్వాధీనంలో ఉండవు కానీ దేవుడికి తెలుసు నీ హృదయం యొక్క తలంపులన్నీ ఆయనకి తెలుసు నీ హృదయము నీ స్వాధీనములో ఉండదు ఇప్పుడు అనుకున్న మాట మరలా నీవు చేయలేవు ఇప్పుడు చేద్దాం అనుకున్నది మరలా తర్వాత నీవు కొద్దిగా సమయం వచ్చిందనుకో అది చేయకూడదు అనుకుంటావు అలాంటి చెడ్డది నీ హృదయం కనుక దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని నేను శుద్ధి చేస్తా నీవు చేయలేని పనులు ఈరోజు నీకు మేలు కలగకపోవటానికి నీ హృదయములో ఉన్న ఆ భయంకరమైన ఆ పాపపు క్రియలను శుద్ధి చేస్తాను నన్ను నీలోనికి పంపించు దేవునికి సోద్రము హల్లెలూయా నీవు చేయలేని పని నీ శరీరాన్ని నీవు స్వాధీన పరుచుకోలేని నీ ఆలోచనలను దేవుడు అంటున్నాడు వాటిని నేను సమాధానపరిచి నీకు జీవాన్ని నేను అనుగ్రహిస్తా దేవునికి సోద్రం హల్లెలూయా కీర్తన గ్రంథం 119 130 లో నీ వాక్యము వెల్లడియగుటతోడని నీ వాక్యములు వెల్లడియగు సోటున వెలుగు కలుగును వెలుగు కలుగును అవి తెలివిలేని వారికి అది ఎంత తెలివిలేని వారికైనా తెలివి కలిగించును తెలివిని కలిగిస్తాయి నీ వాక్యములు వెల్లడియగు సోటున వెలుగు కలుగును అవి తెలివి లేని వారికైనా సరే తెలివిని కలగజేస్తాయి కనుక దేవుని మాట నీ హృదయములోనికి వస్తే దేవుని మాట మీద నీకు విశ్వాసం ఉంటే ఆనాడు విశ్వసించిన వారందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఈ భూమి మీద వారు ఎలా ఉన్నారు చెప్పండి భూమిని తల్లకిందులు చేయువారు వీరే అనే ఘనతను వారు కలిగి జీవించారు వారు గొప్ప జ్ఞానులుగా జీవించారు ఈ లోకములో వారు ఎక్కడికి వెళ్ళి ఆనాడు వారు చదువుకోలేదు కానీ దేవుని మాట మీద వారు నిలబడి ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడటమే కాకుండా ఈ జీవ గ్రంథాన్ని కూడా వారే మన చేతికి ఈరోజు అప్పగించి ఉన్నారు దేవునికి సోద్రము అలాంటి జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు
ఈ లోకములు దేవుని వాక్యం శక్తివంతమైనది బండను బద్దల చేయు చుట్టి వంటిదంట ఆ వాక్యము బండనే బద్దల చేస్తుంది నిన్ను బాగు చేయటం ఆ వాక్యానికి అంత చాలా స్వల్పమైన పని కానీ నీ బండరాతి హృదయాన్ని నీవు తెరిస్తే ఈ రోజు వాక్యాన్ని అంగీకరిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో చెప్పండి చూడండి కీర్తన గ్రంథము 19:7 నుంచి 8 వరకు చదవండి యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రము యథార్థమయ్యున్నది అది నీ ప్రాణమును యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రము యథార్థమయ్యున్నది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును అది నీ ప్రాణమును తెప్పరిల్ల చేయును యెహోవా శాసనమును నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి నిర్దోషమైనవి నిర్దోషమయ్యున్నవి అవి హృదయమును అది హృదయమును నీ హృదయాన్ని సంతోషపరుచును యెహోవా ఏర్పరిచిన ధర్మము యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది నిర్మలమయ్యున్నది అది కన్నులకు వెలిగించును అది నీ కన్నులకు వెలిగించును వెలుగునిచ్చును యెహోవా యందైన భయము యెహోవా యందలి భయము పవిత్రమైనది పవిత్రమయ్యున్నది అది నిత్యము నిలుచును అది నిత్యము నిలుసును యెహోవా న్యాయవిధులు యెహోవా న్యాయవిధులు సత్యమైనవి సత్యమయ్యున్నవి అవి కేవలము న్యాయమైనవి అవి కేవలము న్యాయమయ్యున్నవి అవి బంగారు కంటేను అవి బంగారము కన్నా విస్తారమైన మేలిమి బంగారు కంటేను మేలిమి బంగారు కోరదగినవి కోరదగినవి తేనెకంటే జుంటే దారల కన్నా కూడా అవి మధురమైనవి మధురమయ్యున్నవి దేవుని వాక్యం దేవుని ధర్మశాస్త్రం ఆయన వేలుతో రాశాడు ఈ మాటలు ఆయన వేలుతో నీకు ఈ ఆజ్ఞలు తెలియపరిచాడు ఆ ఆజ్ఞలను నీవు అనుసరించినప్పుడు అది నీ ప్రాణమును తెప్పరిల్ల చేయును అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును నీ హృదయమును సంతోషపరచును యెహోవా యందలి ధర్మశాస్త్రము అది కనులకు వెలుగునిచ్చును అవి బంగారము కన్నా విస్తారమైన మేలిమి బంగారము కన్నా అవి ఏమన్నారు చెప్పండి విస్తారమైన బంగారము కన్నా మేలిమి బంగారము కన్నా జుంటి తేనె దారల కన్నా కూడా మధురమైనది దేవుని వాక్యం దేవునికి సోద్రము హల్లెలూయా ఈ వాక్యాన్ని నమ్మిన వారు ఈ వాక్యం మీద ఆధారపడిన వారు దేవుని మాట మీద వారు ఇదే యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి నా మాటను రుచి చూసి మీరు తెలుసుకోనండి భుజించండి నా మాటను మీరు భుజిస్తే ఆ ఋషి ఏమిటో మీకు తెలుస్తుంది ఈరోజు దేవుని వాక్యము వెల్లడియకు సోటున తెలివి లేని వారు ఎంతో జ్ఞానులుగా ఉంటున్నారు అలాగే గుడ్డి వారి కనుడు తెరవబడతాయి కనుక నీ దేవుడు అంటున్నాడు మూర్ఖులు తాగుబోతులు యభిచారులు నరహంతకులు క్రూరులైన మనుషులు కూడా ఈరోజు జ్ఞానులుగా మారిపోతున్నారంటే దేవుని వాక్యములో అంత శక్తి ఉన్నది దేవుని వాక్యము శక్తివంతమైనది ఈరోజు నేను కూడా ఒక మూర్ఖుణ్ణి అనుకోండి కానీ మీ ఎదుట ఆయన పాత్రగా నేను ఇప్పుడు వాడబడుతున్నాను కనుకనే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి ఆయన వాక్యమును అంగీకరించిన వారిలోనే ఆయన శక్తి కనపరచబడుతుంది ఆయన వాక్యమును ఎవడైతే అంగీకరిస్తారో వారిలో ఉన్న మూర్ఖ స్వభావము పోయి బుద్ధిహీనత పోయి వారికి ఏం కలుగుతుందో చెప్పండి జ్ఞానము కలుగుతున్నది కనుక జ్ఞానము రావాలి అంటే ఈ లోకంలో నీవు ఎన్ని రకాల చదువులు చదివి పెద్దవారి దగ్గర కాళ్ళు నొక్కి అన్ని చేసినా ఈ లోకంలో నీకు ఆ జ్ఞానము రానే రాదు నీవు ఎంత కాకబెట్టినా సరే ఎన్ని రకాలైన జ్ఞానవంతులని ఈ లోక జ్ఞానమును దేవుడు ఏమంటున్నాడు చెప్పండి వారిని వెర్రివారు అంటున్నాడు ఈ లోక జ్ఞానము దేవుని సముఖములో అది ఎర్రితనముగా ఉన్నది కనుక దేవుని జ్ఞానం నేర్చుకుంటే నీవు తలగా ఉంటావు కానీ ఎన్నడూ తోకగా నీవు ఉండనే ఉండవు కనుక దేవుడు అంటున్నాడు అది బంగారము కన్నా
జుంటి తేనే దారల కన్నా కూడా నీ మాటలు అంత మధురముగా అంత నీ యొక్క ప్రవర్తనలో నీ ఆలోచనలు అవి వినాలి అని అనిపించే విధముగా దేవుడు నిన్ను మార్చివేయనయ్యే ఉన్నాడు. దేవునికి సోదరము హల్లెలూయా. కనుకనే దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, యెషయా గ్రంథములో 55వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూసినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము ఎలాంటిదో తెలియపరుస్తున్నాడు. వర్షమును హిమమును ఆకాశములో నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లింప చేయును అలాగునే నా నోట నుండి వచ్చే వచనములు ఉండును నిష్ఫలముగా నిష్ఫలముగా మరలా తిరిగి నా యొద్దకు రాదు అంటున్నాడు. నా వాక్యము నీ యొద్దకు పంపించాను అంటే, వర్షాన్ని దేవుడు పంపించాడు అంటే పైనుంచి వచ్చే వర్షం కింద పడుద్దా పైన ఆగిపోద్దా చెప్పండి? పైన ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోద్దాం? లేదు, కిందకు వచ్చి భూమిని తడిపి అది ఎండిపోయిన పగిలిపోయిన భూమిని ఏం చేస్తా చెప్పండి, తడిపి దానిలో విత్తనము వేసిన తరువాత అది ఫలింప చేసి ఆహారముగా మార్చి ఆ తర్వాత నీకు సమృద్ధిని కలగచేసి ఆ వాక్యము నా వాక్యము వచ్చింది అంటే నీ జీవితంలో ఎలాంటి శాపగ్రస్తమైన జీవితాన్ని అయినా ఫలింప చేసే అంతవరకు నా వాక్యము నిన్ను విడవదు. దేవునికి సోదరము అలా, దేవుని మాట నీ వద్ద బయలుదేరిందా నీ జీవితమే మారిపోతుంది. కనుక దేవుడు అంటున్నాడు, నా వాక్యము వెల్లడి యొక్క చోటున అది అలాగు తెలివి లేని వారికి తెలివి, జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని, అలాగే దేవుడు ఈ లోకములో బుద్ధిహీనులకు జ్ఞానాన్ని కలగచేసి వారిని పరిశుద్ధులుగా చేసి యేసు క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవి ఆయను. నీ రూపాన్ని నీ స్వభావాన్ని నీ యొక్క అలవాట్లను నీలో ఉన్న సమస్తమైన ఆ స్వభావాలన్నీ మార్చివేసి నిన్ను నూతన పరిచయంత వరకు కూడా దేవుని వాక్యము నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని నీవు అంగీకరించినప్పుడు, దేవుని మాట మీద నీవు విశ్వాసం ఉంచినప్పుడు, ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఎందుకు చెప్తున్నారు, ఎందుకు వింటున్నాము, వారే చెప్పుకుని వారే మారతారులే అని మీరు అనుకోమాకండి. మీ గురించే దేవుని వాక్యము వెల్లడి అగుస్తున్నది. దేవునికి సోదరము అలా. కనుక దేవుడు మనలను అందుకే ఏమంటున్నారు చెప్పండి, సంఖ్యాకాండములో 11వ అధ్యాయము 23వ వచనములో మోషేతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు చూచేదవు, ఇప్పుడు నీవు చూస్తావు. మోషే బయటికి వచ్చాడు. ఇప్పుడు మోషేతో అంటున్నాడు, మోషే ఈ ప్రజలు నిన్ను ఆహారం అడుగుతున్నారా, అడుగుతున్నారయ్యా, ఈ అరణ్యములోనికి తీసుకుని వచ్చి మమ్మల్ని ఇక్కడ పడేశావు, ఆ ఐగుప్తు దేశంలో మమ్మల్ని కొట్టిన మాకు కావలసిన ఆహారాన్ని ఇచ్చారు, ఈ అరణ్యములోనికి తీసుకొచ్చి ఆ ఐగుప్తు దేశాన్ని నాశనము చేసి తెగుళ్లతో ఆ ఐగుప్తు రాజులందరిని కూడా నాశనము చేసి ఈ అరణ్యములోనికి తీసుకొచ్చి మాకు ఆహారం లేకుండా చేశావని ఈ ప్రజలు నా మీద సొనుగుతున్నారయ్యా. కనుక వారి ఎడల నేను ఏమి చేయనని దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేయగా అక్కడ దేవుడు అంటున్నాడు, వారికి ఏం కావాలని అడుగుతున్నారండి, అయ్యా నాకు ఆహారం కావాలని మాంసము కావాలని వారు అడుగుతున్నారయ్యా, వారికి నేను ఇస్తానని చెప్పి వచ్చాను, కనుక
దయచేసి వారికి ఏం చేయాలో నాకు అర్థం కాటలేదని మోషే ప్రార్థన చేయగా దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి మోషేతో దేవుడు ఏమన్నారు చెప్పండి ఇదిగో ఇప్పుడు నీవు చూస్తావు నీవు ఏ మాట ఇచ్చి వారికి వచ్చావో ఆ మాట నెరవేరును లేదు ఇప్పుడు నీవు చూస్తావు దేవునికి సోద్రము హల్లెలూయా నీవు మాట ఇచ్చి వచ్చావండి దాన్ని నెరవేర్చేవాడను నేనే కనుక వారికి ఆహారం పెట్టేవాడను నేనే కనుక ఈ రోజు వారు తొందరపడి మాటలు వారు గునిగారు సునిగారు వారి మాటలు నేను విన్నాను కనుక ఇప్పుడు నీవు వారి ఎడల మాట ఇచ్చావు గనక ఆ మాట నెరవేరును లేదో ఇప్పుడు నీవు చూస్తావు దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పి దేవుడు ఏం చేశాడు చెప్పండి ఆ మాటను ఆయన నెరవేర్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని మాట నీకు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏదైనా సెలవిచ్చాడు అంటే తప్పకుండా నీ జీవితం ఎలాంటి జీవితమైనా ఈ రోజు ఆయన నిన్ను మార్చి ఆయన నూతనమైన స్వభావం ఇచ్చి ఆయన నూతన సృష్టిగా నిన్ను మార్చివేస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నీవు నమ్మాలి ఆ మాటను నమ్ముట వలన ఏమన్నారు చెప్పండి అక్కడ ఏప్రిల్కు రాసిన పత్రికలో 11వ అధ్యాయము చూడండి 6వ వాక్యం అనుకుంట చూడండి ఏమన్నారు చెప్పండి శ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట దేవునికి మీరు ఇష్టులై ఉండుట అసాధ్యము అసాధ్యం దేవుని యొద్దకు వచ్చువాడు దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని ఫలము ఆయన దయచేయువాడని నమ్మవలెను కదా నమ్మాలి కదా దేవునికి స్తోత్రము హల్లెలూయా మీరు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మీరేమన్నారు చెప్పండి దేవుడు ఏమన్నారు చెప్పండి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మీరు విశ్వాసముతో రండి నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే నువ్వు నమ్మేవనుకో సమస్తము నీకు సాధ్యమే నమ్మలేదనుకో సమస్తము నీకు వ్యర్థమే అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు ఆత్మయ్య ఉన్నాడు మన మధ్యలో ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆత్మతో సత్యముతో మీరు నన్ను ఆరాధించండి నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రము కూడా త్రోసివేయను కానీ మీరు సూచి ఉండి కూడా మీరు శ్వాసము లేని వారిగా ఉంటున్నారు కనుక చూసి మీరు శ్వాసము లేని వారిగా ఉంటున్నారు కనుక నా యొద్దకు వచ్చు వారికి ఏమన్నారు చెప్పండి శ్వాసము లేకుంటే అది వ్యర్థము అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మాట వినాలి కదా ఆయన శక్తివంతుడని నీ హృదయంలో విశ్వసించిన ఎడల సమస్తము నీకు సాధ్యమే అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు మార్కు సువార్త చూడండి 16వ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోగానే గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి వారు ఆదివారమున పెందలకాడ లిగిసి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు సమాధి యొద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు డుల్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయాలి సుగంధ ద్రవ్యములు పూయాలి అని ఆదివారము పెందల కాడనే ఎక్కడికి వెళ్ళారు చెప్పండి యేసు ప్రభు సమాధి దగ్గరకు వెళ్ళారు
సమాధి దగ్గరకు వెళ్ళి వారు యేసు ప్రభువారిని అక్కడికి వెళ్ళినాక ఇప్పుడు మన సుగంధ ద్రవ్యములు ఇవన్నీ తీసుకుని నలుగురు కలిసి సంతోషంగా వచ్చాం ప్రభు పాదాలకు మనము ఆ సుగంధ ద్రవ్యములు పోద్దామని వచ్చాం కానీ ఆ రాయి ఎవరు దొల్లిస్తారు వాళ్ళలో సందేహం ఆ రాయి తీయాలంటే వీరి వల్ల కాదు కనుక వారు ఆలోచించుకుంటున్నారు ఈ రాయి ఎవరు పొల్లిస్తారు ఆయన పాదాలకు వెళ్ళి మనము సమాధిలో ఆ ప్రభుకి మనము ఆ సుగంధ ద్రవ్యములు పూయాలి కదా కనుక అది ఎవరు పొల్లిస్తారని చెప్పి వారిలో వారు అనుకుంటూ వారు ఏం చేశారు చెప్పండి సమాధి వద్దకు వచ్చారు దేవునికి స్తోత్రము హల్లెలూయా రాగానే చూడండి లూకా సువార్త 24వ అధ్యాయము 4వ వాక్యం చూడండి అక్కడ మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకమునకు జ్ఞాపకము చేసుకొనమని వారికి వారితో అనిరి అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని ఆ స్త్రీలైతే అందరికంటే ముందుగా భక్తి తాత్పర్యంతోనే వచ్చారు వారు ఎలా వచ్చారు యేసు ప్రభు వారి సుగంధ ద్రవ్యాలు సమాధికి పోయాలని వచ్చారు ఆయన ఇంకా మృతులలోనే ఉంటాడు ఆ రాయి పొర్లిచ్చేవారు ఎవరైనా ఉండి మనకు సహాయం చేస్తే మనం వెళ్ళి ఆ సమాధిలో మొత్తం మనం తీసుకొచ్చిన అలంకారం అంతా చేసేద్దాం అని చెప్పి వారు ఒక ఆలోచనతో వచ్చారు కానీ యేసు ప్రభు వారు ఆయన గలిలయలో ఉన్నప్పుడు వారికి ఉపదేశం చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు చెప్పండి నేను పాపిష్టులైన మనుషులకు చేతులకు అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు నేను ఖచ్చితముగా లెగుస్తా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడు లెగిసి అక్కడే ఉంటాడు అనుకుంటున్నారు వీరు అక్కడే ఉంటాడు కనుక మనం వెళ్ళి కలుసుకుందామని వారు వచ్చారు కానీ అక్కడ వారు అనుకున్నది ఏంటంటే యేసు ప్రభు వారిని వారు అక్కడ దేవదూతలు అంటున్నారు ఎందుకు సజీవుడైన దేవుణ్ణి మీరు మృతుల లోకములో వెతుకుతున్నారు ఎందుకు మీరు ఇలాంటి ఆలోచనతో వచ్చారు ఆయన మాట మీద మీకు విశ్వాసము లేదా అని చెప్పి యేసు ప్రభు వారి అక్కడ దూత మాట్లాడుతున్నారు ఎందుకు ఆయన మాట మీరు నమ్మలేదా ఆయన మీను చెప్పిన మాటలన్నీ కూడా మీ మధ్యలో అన్నీ నెరవేర్చాడే అలాగే పాపిష్టుల చేతికి అప్పగింపబడ్డాడే మీ ఎదుట అనేక చిత్రహింసలు పొందాడే అలాగే సిలువ వేయబడి అలాగే మీ మధ్యలో చనిపోయి సమాధి చేయబడ్డాడు కదా ఆయన చెప్పిన మాటలన్నిటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు కదా అలాగే ఆయన సజీవుడిగా లెగుస్తాను అన్న మాట మీరు నమ్మలేదా అని యేసు ప్రభు వారు ఆయన దూతలే ఉంటున్నారు చెప్పండి మీరు ఎందుకు మృతుల లోకములో ఆయనను మీరు వెతుకుస్తున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా వీరికైతే ఆ మాట నమ్మకం లేదు కానీ ఎవరి జ్ఞాపకం ఉంది చెప్పండి చూడండి మత్తయి సువార్త 27:63 అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు ఆ వంచకుడు మన మధ్యలో సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచేదనని చెప్పినది
లెగిసేదనని చెప్పినది చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి కాబట్టి మూడవ దినము వరకు మూడో దినము వరకు సమాధిని భద్రము చేయన ఆజ్ఞాపించుము సమాధి భద్రము చేయ ఆజ్ఞాపించుము ఆజ్ఞాపించుము వాని శిష్యులు వచ్చి వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ఆయన మృతులలో నుండి లేచెనని లెగిసేదనని ప్రజలతో చెప్పుదురేమో ప్రజలతో ఒకవేళ చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన కడపటి వంచన మరీ చెడ్డదై ఉన్నదని చెప్పిరి మరీ చెడ్డదగునని చెప్పిరి చెప్పిరి మాకు 2 ఇయర్స్ అయ్యింది పెళ్ళై మ్యారేజ్ అయ్యి మాకు గర్భఫలం లేదండి నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి చాలా నెలలు తర్వాత వచ్చేది అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చిద్దమ్మ ప్రెగ్నెంట్ వచ్చిద్ది లేకపోతే రాదని చెప్పారు ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుతూ ఆడాను తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నాం అండి ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి అసలే నాకు డే రావాయి మంత్ ఇంకా ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని